చూడు మన థర్డ్ ప్రాబ్లం చూడండి, మీరు సెకండ్ ప్రాబ్లం హోంవర్క్ చేయండి అమ్మా. థర్డ్ ప్రాబ్లం కూడా సేమ్ డిటోర్ నేను చెప్తాను. థర్డ్ ప్రాబ్లం ఒకసారి ఇక్కడ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ క్యాలిక్యులేట్ గుడ్ విల్, ఈ క్రింది వివరాల నుంచి గుడ్ విల్ లెక్కించండి అన్నాడు. సండ్రీ అసెట్స్ ఆఫ్ ద ఫార్మ్ 22,50,800, వివిధ ఆస్తులు 22,50,800, కరెంట్ లైబిలిటీస్ 93,625, వివిధ అప్పులు ప్రస్తుత అప్పులు 93,625. సో ఈ రెండు పాయింట్లు యూజ్ ఉందా లేదా అని చూసుకుంటే, లెక్కలో క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇవ్వకపోతే, వెన్ నాట్ గివెన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇవ్వకపోతే ఇది తీసుకోవాలి. సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇచ్చేసాడు. సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 10% ఇచ్చాడు. అలాగే యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇన్ ద బిజినెస్ 18 lakh. సో యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇచ్చేసాడు కాబట్టి, వినియోగించిన ముందు డబ్బులు ఇచ్చేసాడు కాబట్టి మనకి కరెంట్ అసెట్స్ కరెంట్ లైబిలిటీ తీసుకుని అవసరం లేదు. నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు, ఫెయిర్ రెమ్యునరేషన్ ఇచ్చాడు. ఓకే, సో లెక్క అంత మామూలుగా ఉంది. చూడండి పాత లెక్క మోడలే, ప్రాఫిట్స్ ఉన్నాయి, రాబడి రేట్ ఉంది, అలాగే వినియోగించిన మూలధనం ఉంది, భాగస్వామి పారదర్శకం ఉంది. దాంతోపాటు గుడ్ విల్ ని 3 మెథడ్ లో కట్పన్నాడు. ఫస్ట్ వన్, 2 ఇయర్స్ పర్చేజ్ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్ పాస్ట్ 3 ఇయర్స్. 3 సంవత్సరాల సగటు లాభాలను 2 సంవత్సరాలు కొనుగోలు చేయండి. అంటే 3 ఇయర్స్ యావరేజ్ ప్రాఫిట్ కట్టిన తర్వాత వచ్చిన దాన్ని 2తో మల్టిపుల్ చేసుకోమని, అంటే 2 సంవత్సరాలు కొనుగోలు చేయమన్నాడు. అలాగే 3 ఇయర్స్ పర్చేజ్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్ అన్నాడు. అలాగే క్యాపిటలైజేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్, అంటే ఫస్ట్ మెథడ్ లో ఏమున్నాయో అన్ని మెథడ్ మనకి కట్టాలి. సో ఈ ఫస్ట్ లెక్క చేద్దాం. తోటి యావరేజ్ ప్రాఫిట్ మెథడ్లో ఫస్ట్ మనం ఏం చేసుకుంటాం అంటే, ప్రాఫిట్ తీసుకోవాలి. ప్రాఫిట్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ 1, ప్రాఫిట్ ఎంత అండి, 3,22,800. సో సెకండ్ ఇయర్ చూసుకుంటే, సెకండ్ ఇయర్ 2,72,100. థర్డ్ ఇయర్ చూసుకుంటే 3,37,500. అంటే మనకి టోటల్ ప్రాఫిట్ 9,32,400. అంటే సగటు లాభం కావాలంటే మొత్తం లాభము బై సంవత్సరాల సంఖ్య. అంటే ఇప్పుడు మొత్తం లాభం ఎంత మనకి ఇక్కడ టోటల్ ప్రాఫిట్ ఎంత అండి, 9,32,400 బై 3 చేసుకుంటే మనకి వాల్యూ ఎంత వచ్చిందండి, యావరేజ్ చేసుకుంటే 3,3,1,3. త్రీ ల్యాక్ టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్. గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా, యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్ పర్చేస్, సగటు లాభం ఇంటూ కొనుగోలు సంవత్సరాలు. ఏం చెప్పాడండి కరెక్ట్గా చదువుకున్నది పాయింట్, ఇక్కడ పాయింట్ ఏం చెప్పాడండి కరెక్ట్గా చూడండి. 2 ఇయర్స్ పర్చేజ్ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్ పాస్ట్ 3 ఇయర్స్, 3 సంవత్సరాల సగటు లాభాల నుండి 2 సంవత్సరాలు కొనుగోలు చేయండి అన్నాడు. అంటే 2తో మల్టిపుల్ చేయాలి. సో 2తో మల్టిపుల్ చేసుకుంటే మనకు ఆన్సర్ ఎంత అండి, 6,21,600. అంటే గుడ్ విల్ వాల్యూ 6,21,600. సో అలాగే సూపర్ ప్రాఫిట్ మీద చూసుకుంటే, యావరేజ్ ప్రాఫిట్ 3,10,000 తీసుకుంటాం. 3,10,800 యావరేజ్ ప్రాఫిట్. సో ఇక్కడ సూపర్ ప్రాఫిట్ మీదలో ఫామ్ గుర్తుపెట్టుకోండి, యావరేజ్ ప్రాఫిట్ తీసుకోవాలి, సగటు లాభం తీసుకోవాలి, దాని రెమ్యునరేషన్ తీసేయాలి, నెక్స్ట్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కట్టాలి.
అంటే వినియోగించి ముందు రాబడి కట్టాలి. సో ఫస్ట్ వన్ యావరేజ్ ప్రాఫిట్ 3,10,800. సో రెమ్యునరేషన్ ఇచ్చాడు మనకి ఇక్కడ లెక్కలో 36,000 ఇచ్చాడండి. తీసేస్తే 2,74,000 రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కట్టాలి. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కట్టాలంటే మనకి క్యాపిటల్ ఎంప్లాయిడ్ 18 lakh, క్యాపిటల్ ఎంప్లాయిడ్ 18 lakh, నార్మల్ రేట్ 10%. సో ఇంటూ 100, సో వాల్యూ ఎంత అవుతుంది మనకి ఇక్కడ 2 0s అంటే 18 lakh into 10%, సో 1,80,000. ₹1,80,000. దీన్ని మనం ఏమంటాం, సూపర్ ప్రాఫిట్ అంటాం. దీన్ని సూపర్ ప్రాఫిట్ అదనపు లాభం అంటాం. ఈ అదనపు లాభాలను ఎన్ని తొందరగా చెప్పండి. సూపర్ ప్రాఫిట్ ని 94,800 ఎన్ని సంవత్సరం పరిచయం చేయమన్నాయండి. చూడండి లెక్కలో, లెక్క చదివితే అర్థమవుతుంది. ఇక్కడ 3 years పర్చేజ్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్, 3 years పర్చేజ్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్, 3 సంవత్సరాల సగటు లాభాలు చేయమన్నాడు. సో 94,800 × 3, 2 years, సారీ 2,84,400. సో నెక్స్ట్ క్యాపిటలైజేషన్ సూపర్ ప్రాఫిట్ మీద, గుడ్ విల్ ఇస్ సూపర్ ప్రాఫిట్ ఇంటూ నార్మల్ రేట్ ఇంటూ సూపర్ ప్రాఫిట్ బై నార్మల్ రేట్ ఇంటూ 100, అంటే అదనపు లాభము బై సాధారణ లాభం ఇంటూ 100. సో మనకి సూపర్ ప్రాఫిట్ ఎంత అండి ఇక్కడ 94,800, నార్మల్ రేట్ 10. సో గుడ్ విల్ వాల్యూ 9,48,000. ఇది మనకి 3 లెక్క, 4 లెక్క మీరు చేయండి హోంవర్క్ ఇంకా.